రోమాపత్రిక 2:4 రోమాపత్రిక 2:4 3వచనంలో అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందవని అనుకుందువా దేవుని తీర్పు తప్పించుకుందవని అనుకుందువా లేదా కిందకు వెళ్ళేసరికి ఒకవేళ దేవుని తీర్పు తప్పించుకోను అన్న అనుకుంటే బాగుంటాను అనుకుంటే లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక నువ్వు చేసిన పాపానికి శిక్ష వెంట వెంటనే అమలు జరగటం లేదు అనడానికి కారణం దేవుని యొక్క అనుగ్రహం దయ జాలి ప్రేమ కనికరం ఇదంతా అనుగ్రహం అనుగ్రహిస్తున్నాడు చూద్దాం చూద్దాం కనిపెడదాం ఇప్పుడు చేశారు కదా చూద్దాం నిజంగా పాత నిబంధన కాలంలో నేరం జరిగిన వెంటనే శిక్షను అమలు చేయటం ఆనాటి దేవుని కోపం ఈరోజు ఆయనకి ఎంత కోపం ఉన్నా మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉండటం వలన శిక్ష వెను వెంటనే అమలు జరగటం లేదు మధ్యవర్తి వలన ఆగుతుంది అనుగ్రహ ఐశ్వర్యము అంటారు అనుగ్రహము అంటాడు ఈ విషయం నిజంగా అండి కొన్ని కేసుల్లో జడ్జిమెంట్ తీర్పు చెప్పే రోజున నేరస్తుడు చాలా భయానకమైనటువంటి మనస్తాపంతో కోర్టులో ఉంటాడు ఎందుకంటే ఆ రోజు తీర్పు మరణదండన జీవిత ఖైదా ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ మరణదండన జీవిత ఖైదా చంపేయటం అని నిన్ను నేరానికి లేదే నీ బ్రతుకు కాలం అంతా జైల్లో పెట్టడం ఆ రోజు నేరస్తుడు భయపడుతూ కోర్టులో కూర్చుంటాడు బెంగతో ఉంటాడు అప్పుడు న్యాయమూర్తి అనుగ్రహం కావాలి జడ్జి దయ కావాలి అనుగ్రహం కావాలి నిన్ను చూడగానే ఎందుకు వీణ్ణి చంపేయటం ఖైదు వేస్తే మంచిది జీవిత ఖైదు వేస్తే మంచిది చెరసాలలో బ్రతుకుంటాడు వాళ్ళ కుటుంబానికి కూడా చెరసాలలో బ్రతికే ఉన్నాడు అని నెలకొకసారి వచ్చి తన కుటుంబం తన భార్య కానీ పిల్లలు కానీ నేరస్తున్నాయి చూసి వెళ్ళొచ్చు జైల్లో బ్రతుకుంటే జీవిత ఖైదు వేస్తే జీవిత ఖైదు వేస్తే అదే మరణదండన అనుకోండి మొత్తం అన్నీ తెగిపోతాయి అన్ని బంధాలు తెగిపోతాయి చచ్చిపోయినట్టే అప్పుడు ఆ నేరస్తుడు గుండెల్లో తలంచుకునేది ఏంటో తెలుసా దేవుని అనుగ్రహము న్యాయమూర్తి అనుగ్రహం కావాలి న్యాయమూర్తి కూడా అప్పటికి ఆయన ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండాలి ఇంటి దగ్గర ఏదైనా గొడవలు అయినా ఆయన మనిషే కనుక అతనికి కూడా ఏమైనా కష్టాలు వచ్చినా శిక్షలో తేడాలు జరిగిపోతాయి కనుక దేవుని పిల్లలారా భూమి మీద ఒక న్యాయమూర్తి శిక్ష విధించినప్పుడే
తప్పు చేసిన వాడు ఎంతగా ఆలోచనలో ఉంటే భూమి మీద తప్పు చేస్తున్న మనం ప్రతిరోజు ఎలా ఉండాలి ఆలోచించడానికి భయంకరంగా ఉంటుంది యెషయా 30:18 వచనం యెషయా గ్రంథం 30:18 వచనం కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మల్ని కరుణించాలి అని ఆయన నిలువబడి ఉన్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు ఏమన్నారు యెషయా గారు మీ యందు దయచూపు మీరు నేరస్తులు తప్పులు చేస్తున్నారు ఆయనకు అంతా తెలుసు ఆయన నిలబడ్డాడు మీకు శిక్ష వేయాలని కానీ మీ గురించి ఆలోచిస్తున్నాడు ఎంత ఆలోచిస్తున్నాడట మీ యందు దయ చూపవలన ఇతనికి ఈమెకి శిక్ష విధిస్తే వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఏమైపోతారు వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు ఎంత ఆలోచిస్తున్నాడు చూసారా తండ్రి అయిన దేవుడు మన గురించి ఎంత మంచివాడండి బాబు ఆయన ఆలోచించటం ఆయన దయ చూపించటం వల్ల మనం పెట్టిరేగిపోతున్నాం అనిపిస్తూ ఉంటుందండి దేవుడు ఏం చేస్తాడులే అని దేవుడు ఏం చేస్తాడులే ఎన్నో తప్పులు చేసిన ఇప్పటి వరకు నాకేం కాలేదు ఆయన దయ చూపవలెనని మీ యందు దయ చూపవలనని తండ్రి అయిన దేవుడు ఆలస్యము చేయుచున్నాడు నువ్వు ఏమైనా మారుతావా మారు మనసు పొందుతావా తప్పైపోయింది అనుకుంటావా తప్పు చేశాను అని బాధపడతావా తర్వాత మాట మిమ్మల్ని కరుణింపవలెనని మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు ఆయన నిలువబడ్డాడు పాపం నిలబడిపోయాడట కరుణించాలని నిలబడిపోయాడు రేపు శిక్ష విధించాలి అంటే న్యాయమూర్తి మీ కేసు తాలూక కట్ట ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఒక హంతకుడికి శిక్ష విధించాలి అంటే ఒక మానభంగం కేసులో ఆ వ్యక్తికి శిక్ష విధించాలి అంటే ఆ కేసుకు సంబంధించిన ఫైల్ కట్ అంటారు కోర్టు కట్ట అది ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఆ రాత్రంతా చదివి బాగా ఆలోచించి నిద్రపోడండి తెల్లవారు మరణదండన వేయాలి అని అనుకుంటే ఆ రాత్రి నిద్రపోడు ఆయన మనిషే కదా ఆ రాత్రంతా ఆలోచిస్తాడు ఏం చేద్దామని ఆయన నిలబడిపోయాడట దేవుడు మీ దయ చూపించి మీ మీద మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు యెహోవా న్యాయము తీర్చే దేవుడు న్యాయం తీర్చాలి అంటే నీ తప్పుకి నిన్ను చంపేయాలి నీ తప్పుకి నిన్ను చంపాలి న్యాయమది పాపమునకు జీతము మరణము చట్టంలో ఉందది
మనం చదువుకున్న మన బైబిల్ అనే చట్టంలో దేవుడు రాయించిన ఆజ్ఞది పాపము చేయు ప్రతివాడును మరణమునకు తగినవాడు. కనికరం చూపే దేవుడు నిలబడిపోయాడు. నిజంగా ఆయన అనుగ్రహం మన ఎడల మనం ఎన్ని పాపాలు ఓ తెలిసినప్పటి నుంచి చేసుకొస్తున్నా ఈవేళ్ల వరకు అండి, ఈవేళ్ల వరకు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో పాపాలు చేసేవండి మనం, చాలా పాపాలు. వాటన్నిటినీ నిగ్రహించుకుంటూ అనుగ్రహం ఇప్పటి వరకు మీ ఎడల కనిపెడుతూనే ఉన్నాడు, నిలబడే ఉన్నాడు. శిక్ష అమలు చేయాలా వద్దా అని, అమలు జరిగితే మనం ఉండవండి. దయచూపు దేవుడు, కనికరించు దేవుడు. మనం చాలా ధైర్యంగా బ్రతుకుతున్నాం, మనకు అర్థం కాక భూమి మీద పోలీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లాయర్లు డబ్బు ఖర్చు అయిపోతుండదు ఒక ప్రక్క నుంచి, బెంగ తినేస్తుంటుంది మరో ప్రక్క నుంచి. నేర చేసావుగా, తప్పించుకోవడానికి లాయర్ ఎన్నెన్నో మార్గాలు వెతుకుతుంటాడు. కానీ శిక్ష ఎలా పడుతుందో అని భయంతో ఉంటావు. లాయర్కి భయమే, నీకు భయమే, ఏ శిక్ష పడుతుందో నాకు అని. ఇది మన కళ్ళకు కనిపించేది మనం అనుభవిస్తున్నాం గనక, మన కళ్ళకు కనిపించనిది మనం చేస్తున్న ఎన్నో పాపాలు, ఆ పాపాలకు తగిన శిక్ష మరణం, అది అమలు జరగకుండా ఆగుతుంది అంటే కారణం ఆయన అనుగ్రహం. దేవుని అనుగ్రహం రెండో పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఆలస్యం అనుకుంటున్నారట. ఆలస్యం అయిపోతుంది, పర్వాలేదు, నాకేం జరగటం లేదు, నాకేం జరగటం లేదు, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని అనుకుంటున్నారు. నువ్వు చేసిన పాపాలన్నీ, నేను చేసిన పాపాలన్నీ మనకు తెలియకుండా ఇతరులకు ఎలా తెలుస్తే చెప్పండి? మనం ఎన్ని పాపాలు చేస్తున్నావో మనకే తెలుసు, పక్కడికి తెలీదు. మన పాపాలన్నీ మనకు తెలుసు. ఆలస్యం అవుతుంది, శిక్ష అమలు జరగటం లేదు మనకి. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు, ఎన్ని అసూయలు, ఎన్ని మత్తతలు, ఎన్ని అల్లరితో కూడిన ఆటపాటలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని తప్పుడు మాటలు, ఎన్ని సరసోక్తులు, ఇవన్నీ మనం చాలా ఈజీగా వాడుకుంటున్నాం, చేస్తున్నాం. జరగకపోగా ఆలస్యమని ఎంచుకుంటున్నాం. ఆలస్యం అవుతుంది, పా దేవుడు నన్ను క్షమించేశాడా, దేవా నా పాపాలు క్షమించు అంటే క్షమించేస్తాడు అనుకున్నావా? హృదయపూర్వకమైన స్పందన నీలో లేకపోతే ఆ పాపాలు క్షమలోకి రావు. నీవు కన్నీరు కాచి దేవుని ఎదుట ఏడవాలి. ఆ స్త్రీ అత్తరబుగ్గులు అత్తర అత్తరబుడ్డి పగలగొట్టి
తన కన్నీళ్లతో యేసు పాదాలను తుడుస్తుంది. తన పాపాలన్నీ పోవడానికి కన్నీరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ప్రభు పాదాలు తుడుస్తున్న తన జుట్టుతో అప్పుడు యేసు అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించాను. కన్నీరు లేకుండా ఏడ్పు లేకుండా నీ పాపాలు పోతాయి అనుకుంటే నీ పొరపాటు, నీ హృదయపూర్వకమైన నీ కన్నీటి ప్రార్థన నీ పాపాలను క్షమించటానికి కలిసి వస్తాయి. ఇంతవరకు అసలు మనం కన్నీళ్ళు గార్చా మనం చేసిన పాపాల గురించి ఇంతకాలం అది కూడా ఆలోచించండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానం పాపానికి మరణం జీతం అనేది ఎలాగో నిజాయితీకి ఫలం నిత్య జీవం ఇది ఆయన చట్టం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానాన్ని గూర్చి ప్రభువు ఆలస్యము చేయువాడు కాడు, ఆలస్యము చేయువాడు కాడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అబ్బా అని ఆలోచిస్తే కిందన అంటున్నాడు చూడండి, ఎవడును నశింపవలని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరు. అందరూ మారు మనసు పొందాలి అని మనసు మార్చుకోవాలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము దీర్ఘశాంతము ఎంత శాంతం అండి బాబు మన మీద ఆయనకి దీర్ఘశాంతం. మధ్యవర్తి అయిన యేసు రావటం వలన ఆయన కోపం అంతా చంపుకొని సుదీర్ఘమైన శాంతంతో ఆయన మన ఎడల ఎదురు చూస్తున్నాడు. మారతావు 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 మారతావేమో. ఇంతకాలానికి చెప్పిస్తున్నాడు, నేనే చెప్తున్నాను అనుకోండి, మీ మేలు కోరి చెప్పిస్తున్నాడు. చెప్పాలి కదా ఆయన మనసు, చెప్పాలి కదా ఆయన చట్టం, చెప్పాలి కదా. 15వ వచనం 16వ వచనం అందులోనే ఆయాధ్యాయంలోనే పేతురు 2 పేతురు 3 అధ్యాయం 9వ వచనం చదివాడు, ఇప్పుడు 15వ వచనం 16వ వచనం. మన ప్రభు యొక్క దీర్ఘశాంత మన ప్రభు యొక్క దీర్ఘశాంతము నిన్ను రక్షించటానికని మాత్రం మర్చిపోకండి. నిన్ను కాపాడాలి అని ఆయన ఆలోచిస్తున్నాడంటే నిన్ను కాపాడటానికి ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం వాయిస్తున్నాడు. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాశాడు. రాయాలి కదా మరి వెంటనే ఇవన్నీ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో, ఇదిగో రోమ పత్రికలో ఆయనే రాశాడు, రోమ పత్రిక తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. బోధిస్తున్నాడు, మీకు బోధన జరుగుతుంది. పిడి సుందర్రావు బోధన చేస్తున్నాడు, ప్రసన్నబాబు బోధన చేస్తున్నాడు, జాన్సన్ విక్టర్ బోధన చేస్తున్నాడు. రెండవ అధ్యాయం 4వ వచనం రోమాపత్రికలో మన పాఠ్యభాగం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము నీ మనసు మార్చుకోవాలని, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక
ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? తృణీకరిస్తావా? నేనే తప్పు, నేను ఎన్ని చేసినా నేను బాగానే ఉన్నాను, నాకేం జరగటం లేదు, ఐఎమ్ ఆల్ రైట్, తృణీకరిస్తున్నావా? శిక్ష కలగకపోగా, శిక్ష నీకు రాకపోగా నీవు పాపాలు చేస్తున్నావనే పచ్చి నిజం నీకు తెలుసు, నాకు తెలుసు. పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి చెబుతుంది పాపం చేస్తున్నావు నువ్వని. పాపం చేస్తున్నట్టుగా నాకు అర్థమైపోతుంది నేను చేసినప్పుడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము మార్పు దీర్ఘశాంతమును తృణీకరించుదువా? తృణీకరిస్తావా? ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? తృణీకరిస్తావా ఆయన దీర్ఘశాంతాన్ని? రోమపత్రిక 9:23-24 రోమపత్రిక 9:23-24 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన రోమపత్రిక 9:22 9:22 దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావాన్ని చూపించటానికి నిర్ణయం తీసుకున్నవాడై నాశనానికే సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఎవరిని శిక్షించాలో ఆ ఘటాలని, ఆ మనుషులని, ఆ వ్యక్తులను, ఆ పాపులను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. ఇవన్నీ ఎందుకండి బైబిల్లో రాయించాడని అనుకుంటున్నారా? మన కోసమేనండి. అందుకే బైబిల్ చదవాలి అంటారు. బైబిల్ చదివితే నువ్వేంటో, నీ పాపాలేంటో, దానికి అమలు జరిగే శిక్షలేంటో, దేవుడేంటో, దేవుడు మనస్సేంటో, దేవుడు దయ ఏంటో, దేవుడు కోపమేంటో, దేవుని పగేంటో మీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనకి వరాలు ఇస్తాడు, దేవుడు మనకి మంచి చేస్తాడు, దేవుడు మన కోరికలు తీరుస్తాడు, ఇవి కాదండి. ఎప్పుడూ చేయవలసిన ప్రసంగాలు అవి మాత్రమే కాదండి. మన గురించి కూడా మనకు మేలు జరిగేలా ఇవన్నీ జరుగుతుంటాయి. తృణీకరిస్తావా? చదువునైనా దేవుడు తన కోపాన్ని మీ ఎడల చూపించటానికి తన శక్తి సమర్థత ఏంటో. ఆయన శిక్షించలేడా మిమ్మల్ని? ఆయన చేయలేడా మిమ్మల్ని? చేయగలడు ఏదైనా? అలా అనుకుని ఆయన కన్ఫర్మ్ అయిపోయి నిన్ను శిక్షించాలని అనుకుని నాశనానికే నిన్ను నాశనం చేయాలని సిద్ధపడి ఉగ్రతాపాత్రులు పాపాత్ములైన మనుష్యులను బహుదీర్ఘ శాంతముతో సహిస్తున్నాడు. చాలా కోపం ఉంది మన మీద. మనం ఎప్పుడు కూడా మన పాపాలను ఒప్పుకోవటం లేదు. ఈరోజు కాకపోతేనే రేపైనా ఒప్పుకుంటామంటే రేపు ఒప్పుకోవటం లేదు. పోను తర్వాత రోజు అయినా ఒప్పుకుంటావేమంటే తర్వాత రోజు ఒప్పుకోవట్లేదు నీ పాపాలని. వింటున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు, హాయిగా తింటున్నావు, హాయిగా నిద్రపోతున్నావు. మరి మారు మనస్సు ఏది నీలో? నీలో మార్పు ఏది? మరి ఆయన చూడాలి కదా నీలో మార్పు ఏదో, మార్పు వచ్చిందో లేదో. ఆయన ఉగ్రతలు ఉగ్రుడు అవుతున్నాడు, మారలేదేంటి ఇంకా?
మూడు సంవత్సరాలుగా చూస్తున్నానయ్యా. తోటమాలతో చెప్పే సంగతులు మీకు తెలుసు, మన గురించే. మూడు సంవత్సరాలుగా ఈ అంజూరపు చెట్టును చూస్తున్నాను, ఫలాలు లేవు. వాటికి పళ్ళు కాయటం లేదు. నరికే దీన్ని, దీని వలన ఈ నేల నేల సారం ఎందుకు వ్యర్థం కావాలి? ఊహ తెలిసినప్పటి నుంచి తప్పు చేస్తున్న మనం 15 ఏళ్ళకే మనకు ఊహ తెలిస్తే 30 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అయింది మనకి ఊహ తెలిసి తప్పులు చేయడం మొదలుపెట్టి. 30 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అయింది కాలం. 40 ఏళ్ళు అయితే 25 సంవత్సరాలు అయింది కాలం. 50 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు అయింది మన కాలం. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని పదుల సంవత్సరాలు మీ మీద నుంచి దొర్లిపోతున్నా. ఈ నేల, నేను పెట్టే తిండి, వాడు పీల్చే ప్రాణవాయువు, ఆడ బ్రతికే బ్రతుకు, ఏ రోగాన్ని పడకుండా వాళ్ళని కాపాడే విధానం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ నీళ్ళు, వాళ్ళ బ్రతుకు కాలం అంతా కాపాడుతున్నానే, ఇదంతా ఈ ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్నారే వాళ్ళంతా. ఎలా ఈ నేల వ్యర్థమైపోవాలి? ఈ చెట్టు 3 ఏళ్ళుగా చూస్తున్నాను, పళ్ళు రావటం లేదు. ఏమన్నాడు తోటమాలితో? ఈ అంజూరుపు చెట్టును నరికే, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్తే క్రీస్తుతో ఆ క్రీస్తు అంటున్నాడు, ఆ మాలి అంటున్నాడు, ఆ తోటమాలి, ఆ తోటను కాసే మన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాలు పెట్టాడే, రక్తం కార్చి. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి 1 సంవత్సరం నాకు టైం అయ్యి చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను. ఈ సంవత్సరం కూడా ఈ 1 సంవత్సరం అవకాశం అయ్యో. ఇన్నేళ్ళు ఇచ్చావే, 50 ఏళ్ళు ఇచ్చావే, 60 ఏళ్ళు ఇచ్చావే, 70 ఏళ్ళు ఇచ్చావే జీవితకాలంలో, ఇంకొక 7 ఇంకొక సంవత్సరం అయ్యో. నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయుము. యేసుక్రీస్తు అన్నమాట. మహనీయుడు, సాత్వికుడు, ఆయన నోటే నిన్ను నరికివేయమనే మాట దేవుడు వింటే నరికేస్తాడు. మారవా మరి, మారవా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమో అదండి అనుగ్రహ ఐశ్వర్యం అంటే. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే, నీ పాపాలతో బ్రతికేస్తున్నాను అనుకుంటున్నావా, లేదా నీ పాపాలను దేవుడు చూడకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నాను అనుకుంటున్నావా? చంపేస్తాడు. చూస్తున్నాడు, చదువుకున్నాం కదా, కనికరిస్తున్నాడు, జాలి పడుతున్నాడు, దయ చూపిస్తున్నాడు. మారవా, 1 సంవత్సరం గడిచింది, 3 ఏళ్ళు గడిచాయి, 30 ఏళ్ళు గడిచాయి, 40 ఏళ్ళు గడిచాయి. ప్రతిరోజు పుట్టినరోజు అంటున్నావు, పుట్టినరోజు చేసుకుంటున్నావు. ఎన్ని రోజులు వచ్చినా నేను పుట్టి 40 ఏళ్ళు అయిందను, నేను పుట్టి 50 ఏళ్ళు అయిందను హ్యాపీ బర్త్డే అంటున్నావు. హ్యాపీ బర్త్డేయా? డేంజరస్ డెత్ డే నీకోసం వెనకాలే ఉంది. నిన్ను చంపేయటానికి కనబడవు ఇక. నీవాళ్ళకు నువ్వు అవసరం లేదు చస్తే, నీ పిల్లలకు నువ్వు అవసరం లేదు నువ్వు చస్తే,
నీ భర్తకు అవసరం లేదు నువ్వు చస్తే, నీ భార్యకు అవసరం లేదు నువ్వు చస్తే, నువ్వు చస్తే ఎవరికి అవసరం లేదు. మరి చచ్చాక నేను ఎవరికి అవసరం అండి? దేవునికి అవసరం లేదు. అవసరం అంతా నువ్వు బ్రతుకున్న కాలం. నీ వాళ్ళు కూడా నీ అవసరం నువ్వు బ్రతుకున్నంత కాలమే. నీ వాళ్లే నువ్వు బ్రతుకున్నంత కాలం కావాలనుకుంటారు. నువ్వు చస్తే నీ వాళ్ళకి అవసరం లేనప్పుడు నీవు చస్తే దేవునికి అవసరమా? బ్రతుకుంటుండగానే నీ పాపాలను నీలో నుంచి తీసేయటానికి నీకన్న తండ్రి పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తే నిన్ను చనిపోయిన తర్వాత కోరుకుంటాడనే. భూమి మీద ఎవరు కోరుకోకపోయినా? లాజరు పచ్చి కురుపులతో పచ్చి పుళ్ళతో కుక్కలు నాకే పరిస్థితిలో ఉన్న లోకం అతన్ని కోరుకోకపోయినా దేవుడు కోరుకున్నాడు లాజర్ని. దేవదూతలు పంపాడు చనిపోయేటప్పటికి తీసుకురండి అని. నీ పాపాలు పోవాలంటే నువ్వు ప్రతిదినము నీ దేవుని సన్నిధిలో ఏడవాలిగా. నువ్వు ఏడవలేదుగా. నీ పాపాలు నిర్భయంగా చేస్తున్నావుగా ఎవరికి భయపడకుండా. అవే నిన్ను చుట్టుకుంటాయి నువ్వు కళ్ళు మూసిన మరుక్షణం. ఎన్నోసార్లు చదువుకున్నావు మనం ఆ మాటలు. నీ ముందు వెనుకున్నవి అవే. నిన్ను న్యాయపు తీర్పునకు తీసుకెళ్ళేవి అవే. నువ్వు ఏరు కోరి ప్రేమతో చాటుగా చేసేవే భూమి మీద నీ పాపం. నీ పాపాలు అవి నీ చుట్టూ ఉంటున్నాయి. నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్న పాపాలన్నీ నీ చుట్టూ ఆవహించుంటున్నాయి. అవి ఎక్కడికి పోవు. నీ కూడా ఉంటాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు నిన్ను తీసుకువెళుతుంటే మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నాడు బైబిల్లో. మొదటి తిమోతి 5:24 చాలాసార్లు చదువుకున్నాం, అందుకే చెప్పలేదు. నిన్ను ఈడ్చుకెళ్ళిపోతాయి నరకాగ్ని గుండానికి. మారండరా, మారండి. రోమా 2:2-4 లేదా లేదా లేదానట్టుగా ఎందుకన్నాడు 3వచనం? అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా ఎదుటివాడి పాపాలను పట్టుకొని ఓ తప్పు చేసేస్తున్నాడని మాట్లాడే నువ్వే. నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? అది కంటిన్యూషన్. ఓకేనా? రాత్రి ప్రార్థన చేసుకుంటారా? చేసుకోండి. ఈవేళ నుంచైనా ప్రారంభించండి. మీ నేరాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన పాదాలు కడిగి మీ కన్నీళ్లతో దేనికో ఏడ్చేస్తుంటావు. దేనికో కళ్ళ నీళ్లు తిరుగుతుంటాయి. ఏమండి? చాలామందికి ఉట్టిన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. నిత్యాగ్ని దండనకు నడిపించే నీ పాపాలు పోవాలి అంటే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి. అప్పుడే నీవు దేవుడు కోరుకున్న లోకానికి చేరుకుంటావు. గాడ్ బ్లెస్ యూ.